రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల పనులను వెంటనే మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు టీఆర్ఎస్ ఎంపీలు. మంత్రి జగదీష్ రెడ్డి, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. వరంగల్ హైదరాబాద్ హైవే, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఇతర రహదారుల అంశాన్ని ప్రస్తావించారు. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పనులు జరగటం లేదంటూ వాళ్లు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లోనూ దీన్ని ప్రస్తావిస్తామన్నారు నామా. ఆర్ఆర్ఆర్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 50% మేము బేర్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రిటర్న్గా ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ కూడా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా వెంటనే చేయాలని చెప్పాం. అది చాలా దానికి నెంబరింగ్ చేయాలని చెప్పాం. అంతేకాకుండా ఇంకా మనకి ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయో, మొత్తం మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 1000 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రోడ్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్కి తగినటువంటి మూల్యాన్ని ఇవ్వాలని కూడా, ఆ ల్యాండ్కి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇంకా మాకేదైతే స్టేట్ గవర్నమెంట్లో మేమేదైతే ఇరిగేషన్ వాటికి మిగతా వాటికి ఏ విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నామో ఆ విధంగా ఆ రేట్లు కూడా ఇవ్వాలని కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా వారు గుర్తు చేయడం జరిగింది. ఆర్ఆర్ఆర్ విషయంలో తప్పకుండా కూడా త్వరలో చేస్తామని చెప్పారు.